ఆర్డర్ 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 పేదల బాగు చూడలేక అడుగడుగున అడ్డుకుంటున్న పెత్తందారులను ఇవాళ ప్రజా కోర్టులో విచారిద్దాం మరోసారి చెబుతున్నా ప్రజా కోర్టులో విచారిద్దాం ఎవరానర్ వీళ్ళు పెత్తందారులు ఈ పెత్తందారులు ఏమంటున్నారో తెలుసా మాది ప్రత్యేకమైన సామ్రాజ్యం పేదలు మా పక్కన నిలబడకూడదు వారి నుంచి వచ్చే చెమట వాసన మేము భరించలేం ఇలాంటి వారు అడుగు పెడితే మా సామ్రాజ్యం విలువ పడిపోతుంది వారి నీడపడితే మా సామ్రాజ్యం మురికివాడ అయిపోతుంది వారికి మా సామ్రాజ్యంలో సెంటు స్థలం మాత్రమే కాదు వారికి అసలు స్థానము లేదు ప్రవేశమూ లేదు అంటున్నారు యువరానర్ ఇది ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం సమానత్వపు హక్కును హరించడం కాదా ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం జీవించే హక్కును హరించడం కాదా యువరానర్ ఇలాంటి వారిని ప్రజా కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను విన్నారు కదా ఇది ఎవరి గురించో మీకు అర్థమై ఉంటుంది కదా వివరించి మరీ చెప్పాల్సిన అవసరం లేకుండానే మీకు అర్థమైపోయిందంటే వారు కోర్టులో దోషులుగా తేలినట్టే లెక్క అయ్యా చంద్రబాబు గారు పేదలంటే కంపు కొట్టేవారా మురికి మనుషులా అమరావతిలో వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదా పెత్తందారుల సామ్రాజ్యంలో వారికి చోటు లేదా పేదలపై పచ్చి విషం కక్కుతున్నారు ఏంటి సార్ నాడు దళితుల్ని అవమానించారు నేడు పేదలను అవహేళన చేస్తున్నారు పేదలపై వారికిస్తున్న ఇళ్లపై ఎందుకు సార్ మీకింత పగ నోరు తెరిస్తే నేను నిప్పు నిప్పు అనే మీరు పేదల బతుకులపై కారు చిచ్చులా ఎందుకు ఎగిసిపడుతున్నారు పడుతున్నారు పేదల జీవితాలపై పచ్చి విషం చిమ్ముతున్న పచ్చబ్యాచ్ ఈ పది ప్రశ్నలకు సమాధానం చెప్పండి క్వశ్చన్ నెంబర్ వన్ పెత్తందారుల సామ్రాజ్యంలో పేదలుంటే కంపు కొడుతుంది అనడం మీ అహంకారానికి పరాకాష్ట కాదా నిజం చెప్పండి నిప్పుగారు క్వశ్చన్ నెంబర్ టూ అమరావతిలో పేదలుంటే ముంబైలోని ధారావిలా స్లమ్ ఏరియా అవుతుందనడం మీ అహంకారానికి పరాకాష్ట కాదా నిజం చెప్పండి నిప్పుగారు క్వశ్చన్ నెంబర్ త్రీ రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కు జీవించే హక్కు కాలరాస్తామనడం మీ అహంకారానికి పరాకాష్ట కాదా నిజం చెప్పండి నిప్పుగారు క్వశ్చన్ నెంబర్ ఫోర్ అమరావతిలో పేదలుంటే మీ బినామీల రియల్ ఎస్టేట్ పడిపోతుందనడం మీ అహంకారానికి పరాకాష్ట కాదా నిజం చెప్పండి నిప్పుగారు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు అడ్డుకునేందుకు కోట్లు ఖర్చు పెట్టారు ఇది మీ అహంకారానికి పరాకాష్ట కాదా నిజం చెప్పండి నిప్పుగారు క్వశ్చన్ నెంబర్ సిక్స్ గతంలో దళితులను ఇప్పుడు పేదలను అవమానించారు కదా ఇది మీ అహంకారానికి పరాకాష్ట కాదా నిజం చెప్పండి నిప్పుగారు క్వశ్చన్ నెంబర్ సెవెన్ లోకేష్ ను ఓడించడానికే రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు అనడం మీ ఓటమి భయానికి పరాకాష్ట కాదా నిజం చెప్పండి నిప్పుగారు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ గతంలో ముప్పై లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు దక్కకుండా కేసులు వేయించారు ఇది మీ అహంకారానికి పరాకాష్ట కాదా నిజం చెప్పండి నిప్పుగారు క్వశ్చన్ నెంబర్ నైన్ పద్నాలుగేళ్లు సీఎంగా మీరు చేయలేనిది కేవలం నాలుగేళ్లలోనే ముప్పై లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చింది జగన్ సర్కారే కదా నిజం చెప్పండి నిప్పుగారు క్వశ్చన్ నెంబర్ టెన్ పదిహేడు వేల జగనన్న కాలనీల్లో ఇరవై ఒక్క లక్షలకు పైగా ఇళ్లు నిర్మిస్తోంటే కడుపు మంటతో రగిలిపోతున్నారు కదా నిజం చెప్పండి నిప్పుగారు ఈ ప్రశ్నలకు చంద్రబాబు ఆయన బ్యాచ్ సమాధానం చెప్పాలి